అదరగొడుతున్న అఖండ బిగ్ ట్రీట్ కు రెడీ అవుతున్న పుష్ప కొడుకు కోసం కలిసిన దంపతులు సినిమా అప్డేట్స్ పై ఒక లుక్ ఇద్దాం. నందమూరి నటసింహం బాలకృష్ణ లెజెండరీ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ అఖండ భారీ విజయం సాధించింది. అఖండ సినిమా దెబ్బకు అమెరికాలోని థియేటర్లు భయపడుతున్నాయి. సినిమార్క్ అనే మల్టీప్లెక్స్ థియేటర్ హాల్ బయట పెట్టిన నోటీస్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అఖండ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్లే స్పీకర్లు పగిలిపోయే ప్రమాదం ఉందని, అందుకే సౌండ్ కొంచెం తగ్గించి సినిమాను చూపిస్తామంటూ నోటీసులు పెట్టారు. ఈ నోటీసులు చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ చిత్రంపై స్పందించారు యాంగ్టేగర్ ఎన్టీఆర్. అఖండ విజయాన్ని అందుకున్న బాలయ్యకు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. అఖండ చూశాను, దద్దరిల్లే విజయాన్ని అందుకున్న బాలబాబాయికి చిత్ర బృందానికి కంగ్రాట్స్ అన్నారు. అభిమానులు అలరించే సన్నివేశాలు సినిమాలో ఎన్నో ఉన్నాయంటూ ట్వీట్ చేశారు. టాలీవుడ్ స్టార్స్ అఖండ టీంను శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు. సినీ ప్రముఖులు ఇండస్ట్రీకి సూపర్ హిట్ మూవీతో ఊపు తెచ్చారంటూ సూపర్ స్టార్ మహేష్, నాని, రామ్ పోతినేని ఇటువంటి స్టార్స్ ట్వీట్ చేశారు, విష్ చేస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్విట్జర్లాండ్కి వెళ్లారు. అక్కడ మంచుకొండల నడుమ సన్ రైజ్ చూస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ పుష్ప మూవీ నుంచి మరో భారీ అప్డేట్ రాబోతుంది. ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించేందుకు పుష్ప టీమ్ ట్రైలర్ ట్రీట్ ఇవ్వబోతోంది. డిసెంబర్ 6న ట్రైలర్ రిలీజ్ అంటూ పోస్టర్ రిలీజ్ చేసింది. మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటిస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్. అంతిమ ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చిన ఆయన చిరంజీవి గారు అడగ్గానే ఒప్పుకున్నారు. గాడ్ ఫాదర్లో చిరుతతో కలిసి మెరిపించబోతున్నారు సల్మాన్. కొత్త నటీనటులతో సీరియల్ నటి జయలలిత నిర్మిస్తున్న రుద్రంకోట సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు మోహన్ బాబు. సినిమా యూనిట్ కు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు. చిన్న సినిమా బాగున్నప్పుడే ఇండస్ట్రీ బాగుంటుంది అన్నారు. చాలా కాలం క్రితం స్కైలాబ్ పడుతుందని, ఎవరు బ్రతకరనే ప్రచారం గ్రామాల్లో జరిగింది. దీన్ని బేస్ చేసుకుని సత్యదేవ్, నిత్యామేనన్ జంటగా స్కైలాబ్ సినిమా రూపొందింది. విశ్వఖాండేరావు డైరెక్ట్ చేసిన ఈ మూవీ నుంచి టీజర్ రిలీజ్ అయింది. మూవీ రేపు రిలీజ్ కాబోతోంది. తన గారాల పట్టి ఆరాధ్య నడక కాస్త వంకరగా ఉందంటూ సోషల్ మీడియాలో వచ్చిన కామెంట్లపై బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ఎంత ట్రోల్ చేసినా ఒప్పుకుంటానన్న అభిషేక్ తన కూతురిని అంటే మాత్రం ఊరుకోబోనన్నారు. ఆరాధ్యను అనడానికి ఎవరికీ హక్కు లేదని, దమ్ముంటే ఆ మాటలను తన ముందు అనాలని సవాల్ విసిరారు. కొడుకు కోసం డివోర్స్ కపుల్స్ అమీర్ కిరణ్ కలిశారు. తమ కుమారుడు ఆజాద్ బర్త్డేను అమీర్ కిరణ్ రావు కలిసి జరిపించారు. ఈ పార్టీలో అమీర్ పెద్ద కొడుకు జునైద్ ఖాన్, మొదటి భార్య వీణాదత్త కూడా పాల్గొన్నారు. సెలబ్రేషన్స్ కి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.